టీవీ షోల్లో నుండి థియేటర్లో తన దర్శకత్వ షోలను ప్రదర్శించే స్థాయికి ఎదిగిన ఓంకార్ టాలెంట్ షోలను డైరెక్ట్ చేసి తన టాలెంట్ నిరూపించుకొని డైరెక్టర్గా తన పదవిని సినిమాకు మార్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ ఎస్ ఐఎమ్ జీనియస్ అని వెండితెరపై మొదటి ప్రయత్నం చేశారు. తర్వాత తన తమ్ముడిని అశ్విన్ను మరోసారి ముఖ్య పాత్రలో పరిచయం చేస్తూ రాజుగారి గది అని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టుకుంది. ఈ సినిమాలో ఓంకార్ తనదైన దర్శకత్వ ముద్ర వేశాడు. ఆ తర్వాత నాగార్జున, సమంత, అశ్విన్ ముఖ్య పాత్రలుగా రాజుగారి గది 2 తీశాడు. ఈ సినిమాలతో తన దర్శకత్వ వైవిధ్యాన్ని చూపించాడు. తర్వాత అదే పరంపర రాజుగారి గది 3 తీశాడు. కాకపోతే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. తెలుగు ప్రేక్షకులకు ఆనందం ఇచ్చే హీరో ఎవరు అంటే, తెలుగు ప్రేక్షకులు వినోదం అంటే వి నో విక్టరీ వెంకటేష్ అని చెప్పే మన వెంకీతో డిఫరెంట్ విజన్తో సేమ్ సీక్వల్ రాజుగారి గది 4 తీస్తున్నాడని ఫిలిం నగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. అదికాక ఈ విషయాన్ని ఓంకార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇందులో వెంకీని విపరీతమైన దవేభక్తితో చూపిస్తూ తన నటనతో ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించాలని తను భావిస్తున్నారట. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని సమాచారం. కాకపోతే సినిమా నిర్మాణానికి అడ్డంకులుగా కరోనా సెకండ్ వేవ్ ఒక కారణం అయితే, ఓంకార్ టీవీలో ఒక షో చేస్తుండడం మరొక కారణంగా భావించవచ్చు. మొత్తానికి ఓంకార్ అన్నయ్య వెంకీమామ కాంబినేషన్ ప్రేక్షకులు నచ్చుతుందో, నచ్చ చెప్పేలా ఉంటుందో చూడాలి. దర్శకుడు ప్రస్తుత పరిస్థితులు సర్దుమని తర్వాత చిత్ర నిర్మాణ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తుంది. ఓంకార్ తన విజయం రాజుగారి గది 4తో 5వసారి దర్శకత్వం వహించి ఎలా నిరూపించుకుంటాడో చూడాలి. చివరిగా ప్రతి సినిమాలోనూ అశ్విన్ కు కీలక పాత్రలో చూపిస్తున్నా, 4th పార్ట్లో మాత్రం తనలో పాటు నటించే పాత్రలు ఎవరన్నది గౌప్యంగానే ఉంది. నాగార్జున విభిన్న పాత్రలో చూపించిన ఓంకార్ వెంకటేష్ ను వినోద పాత్రలో చూపించి విజయం అందుకుంటాడో లేదో అనేది ఉత్కంఠంగా మారింది. దీని తర్వాత రాజుగారి గది అంటే రాణివారి పరిస్థితి ఏంటి అని తన స్క్రిప్ట్లో స్టైల్ మారుస్తాడా, లేక రాజ్యంలో రాజుగారు రాణిగారు అని సీక్వలే ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి మరి. హాయ్ అండి, నేను మీ ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. హాయ్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. ఈ కోవిడ్ టైమ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్, డొనేట్ బ్లడ్.